హాయ్, వెల్కమ్ టు మీనా టు ఎక్స్ప్లోర్. టుడే రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్. అదే అండి, ఫ్రూట్ సలాడ్ అంటారు. ఈ సమ్మర్లో మీరు ఇంట్లో చేసుకొని తినడానికి ఈజీ ప్రాసెస్ చెప్తాను. ప్రాసెస్ ఏంటో చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ మీనా టు ఎక్స్ప్లోర్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చి మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్. ఈ వేసవిలో కూల్ కూల్గా తినాలనుకునే వారు ఇంట్లోనే ఈ రెసిపీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ వచ్చేసి హెల్త్కి చాలా మంచిదండి, చిన్నపిల్లలు చాలా ప్రిఫర్ చేస్తారు. అలాగే ఈ ఫ్రూట్ సలాడ్ని చేయడం చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. ముందుగా ఫ్రూట్ సలాడ్ చేయటానికి ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండి, ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి, గ్రీన్ గ్రేప్స్, అలానే పొమాంగ్రనేట్, దానిమ్మకాయ, పపాయ, నెక్స్ట్ మ్యాంగో, నెక్స్ట్ ఇంకా ఏమైనా ఫ్రూట్స్ లైక్ యాపిల్, బనానా, మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. అలానే 2 కప్స్ మిల్క్, షుగర్ అండ్ కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్ పౌడర్ ఏ ఫ్లేవర్ అయినా యూస్ చేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ యూస్ చేస్తున్నాను. చాలామంది వెనీలా కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తారు. ఇలా మీకు ఇష్టమైన ఏ ఫ్రూట్స్ అయినా వాడొచ్చండి, పుల్లగా ఉండే ఫ్రూట్స్ మాత్రం వాడకండి. ఈ అన్ని ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఒకవేళ గ్రేప్స్ పెద్దగా ఉంటే దాన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ దానిమ్మ, మామిడికాయ, పపాయ అండ్ గ్రీన్ గ్రేప్స్, ఒక యాపిల్, ఒక బనానా, కొన్ని డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, పిస్తా కూడా వేసుకోవచ్చండి. నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వాడుతున్నాను. పాలను మరిగించే లోపు ఈ ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలోకి కొన్ని పాలను తీసుకుందాం. ఈ పాలల్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వేడి పాలల్లో కస్టర్డ్ పౌడర్ ఉండలు ఉండలుగా అవుతుంది. అందుకనే ముందుగానే ఒక గిన్నెలో ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వల్ల థిక్నెస్ పెరుగుతుంది, అలానే మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనకిష్టమైన ఫ్లేవర్ వాడొచ్చు. ఇప్పుడు మిగిలిన పాలని ఒక బాణీలో వేడి చేసుకుందాం. ఈ పాలను బాగా మరిగించాలి. పాలు బాగా మరిగాక ఇందులోకి 4 స్పూన్స్ పంచదారని యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేయాలి, లేదా మీ టేస్ట్కి సరిపోను షుగర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం తక్కువగాను లేకపోతే ఎక్కువగాను. ఈ పంచదార వేశాక 3-4 నిమిషాలు మరగపెట్టాలి పాలని. నాలుగు నిమిషాలు మరిగాక మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. ఒక 2 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కస్టర్డ్ పౌడర్ వేయటం వలన పాలు థిక్గాను టేస్ట్గాను వస్తాయి. ఇలా ఒక 2 మినిట్స్ కలబెడుతూ ఉండాలండి. ఇలా బాగా మరిగాక ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా మరగపెడుతూ ఉండాలి పాలని. పాలను మరీ దగ్గర పడేంత వరకు కూడా మరగనివ్వకూడదు, ఎందుకంటే మనం కూల్ చేశాక దగ్గరగా అయిపోతుంది. పాలను ఎక్కువగా మరగబెట్టడం వల్ల దగ్గరగా అయిపోతుంది, అది రెఫ్రిజిరేటర్లో పెట్టాక ఇంకా దగ్గరగా అయిపోతుంది, ముద్దలాగా అయిపోతుంది. అందుకని ఎక్కువ మరగపెట్టకూడదు. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాలన్నీ పూర్తిగా చల్లారాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మన ఫ్రూట్ ముక్కల్ని, అలానే డ్రై ఫ్రూట్స్ని మనము ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. యాపిల్ ముక్కలు, తర్వాత గ్రీన్ గ్రేప్స్, నెక్స్ట్ పపాయా ముక్కలు, మామిడికాయ ముక్కలు, అలానే డ్రై ఫ్రూట్స్. మన దగ్గర ఉన్న ఈ ఫ్రూట్స్ ముక్కలన్నిటిని కూడా 1 బై 1 యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బనానా పీసెస్, బొప్పాయి, గ్రేప్స్ అయితే 2గా కట్ చేసుకోండి, పెద్దగా ఉంటే చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే పొమాంగ్రనేట్ ముక్కల్ని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ దానిమ్మ ముక్కలు, బనానా ముక్కలు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. మన ఇంట్లో అవైలబిలిటీలో ఉన్న ఫ్రూట్స్తో మనం ఇలా చేసేసుకొని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్. యువర్స్ మీనా టు ఎక్స్ప్లోర్.